అందరికీ నమస్కారం. రేపు ఆదివారం ఎల్లుండి అమావాస్య ఆ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అంటే రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మీకు అంతా మంచి జరుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది. అంతేకాదు అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పోతాయి. ఎల్లుండి ఏర్పడే గ్రహణ ఉషకిరణాలు కూడా మీ ఇంటి మీద పడవు. కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. 33 కోట్ల మంది దేవతలు కలబందలో ఉంటారని పరిహార శాస్త్రం చెప్తుంది. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబంద మొక్క అతీత శక్తులను కలిగి ఉంటుంది. మనకున్న ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కలబందకు ఉంటుంది. చాలామందికి ధన సమస్యలు ఉంటాయి. ఈ రోజులో చాలామంది ధనం సరిపోక అప్పులు చేస్తుంటారు. కానీ ఒకసారి అప్పు చేయటం అలవాటు అయ్యాక ఇక అప్పుల మీద అప్పులు చేస్తూ పోతారు. చివరికి ఆ అప్పులు తీర్చలేక సతమతం అయిపోతూ ఉంటారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవాళ్ళు అమావాస్య ముందు రోజు చక్కగా కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పెద్దలు చెప్తున్నారు. మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేస్తే మీ అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ముగ్గు వేయటం నేర్చుకున్న ఒక కోతి కథను విందాం. అనగనగా ఒక అడవిలో మణి అనే కోతి ఉండేది. ఒకరోజు అది దిగులుగా ఉండడం గమనించిన తల్లి కోతి దాని దగ్గరికి వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు మణి, అమ్మ కోకిల పాట కమ్మగా ఉంటుందని, నెమలి నాట్యం అద్భుతంగా చేస్తుందని, చేప ఈత చూడ ముచ్చటగా ఉంటుందని, చిలుక అందం మాట ఆకర్షణగా ఉంటాయని అడవంతటా కూడా పొగుడుతూ ఉన్నారు. నాకు కూడా అలా ప్రశంసలు అందుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఏ కళా విద్య నాకు రాదు కదా, నేను ఏది నేర్చుకోలేకపోయానే అని దిగులుగా ఉంది అని చెప్పింది. అప్పుడు తల్లి కోతి, దీనికే ఇంత దిగులు చెందావా, పట్టుదల ఏకాగ్రత ఉంటే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు అని, నువ్వు పల్లెకు వెళ్ళు, అక్కడ మనుషులు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, నీకు నచ్చిన విద్యను చూసి నేర్చుకొనిరా అంది. ఆ మాటలకు మణి సంతోషపడింది. తెల్లవారుజామున లేచి దగ్గరలో ఉన్న పల్లెకు చేరుకుంది. అక్కడ ఒక ఇంటి ముందు ఇల్లాలు ముగ్గు వేస్తూ కనిపించింది. మణి ఓ గోడపై కూర్చొని పరిశీలించసాగింది. తెల్లని పొడిని చేతిలోకి తీసుకొని చేతిని తిప్పుతూ పొడిని వదులుతూ ఉంటే అందమైన ముగ్గు తయారైంది. రకరకాల రంగులతో ముగ్గును అలంకరించడం, పూలు వంచడం చూసింది. ఆహా, ఇదేమిటో ఇంత అందంగా తయారైంది అనుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో పాప బయటికి వచ్చింది. అమ్మ, ముగ్గు ఎంత బాగుందో అంది. ఆ మాట విన్న మణి, దీని పేరు ముగ్గు అన్నమాట అని అనుకుంటూ మనసులో పదే పదే ఆ పేరు తలుచుకొని పేరును గుర్తుపెట్టుకుంది. తర్వాత మణి అడవికి వెళ్ళి, అమ్మ, తెల్లని పొడి నుంచి చాలా విచిత్రంగా ముగ్గు వచ్చింది, రంగులు అద్దితే ఎంతో అందంగా తయారైంది అని అమ్మకు చెప్పింది. ఆ రోజు నుండి ప్రతిరోజు పల్లెకి వెళ్ళి ముగ్గు వేసే విధానం ఏకాగ్రతతో గమనించసాగింది. అలా చాలా రోజులు ఏకాగ్రతగా గమనించి కష్టపడి గుర్తుంచుకుంటూ 4 రకాల ముగ్గులు నేర్చుకుంది. అడవి నుండి పళ్ళు తీసుకుని వెళ్తూ ఆ ఇంటి పాపకు పళ్ళు ఇస్తూ పరిచయం పెంచుకుంది. పాప అమ్మ కూడా మణికి పరిచయం అయింది. ఒకరోజు ఆ ఇంటి ముందు నేను ముగ్గు వేస్తానని పాప అమ్మను అడిగింది. మణి ఆశ్చర్యపోయి ముచ్చట పడి పొడిని, రంగులను, పూలను మణికి ఇచ్చింది. మణి అందమైన ముగ్గులు వేసింది, రంగులు అద్దింది, పూలతో అలంకరించింది. ముగ్గు అచ్చం నేను పెట్టినట్టే చాలా బాగా ఉంది అంటూ ఆమె మణిని అభినందించింది.
మణి సంతోషంతో కిరిబిక్కిరైంది. అడవిలో ముగ్గులు వేసుకుంటానంటే ఆమె చాలా పొడి రంగులు ఇచ్చి ఎప్పుడు పొడి రంగులు కావాలన్నా నన్ను అడుగు ఇస్తానని చెప్పి పంపించింది. మణి ఉదయమే తాను ఉంటున్న చెట్టు పరిసరాలను అమ్మ సాయంతో శుభ్రం చేసింది. నీళ్లు చల్లి రంగుల ముగ్గును వేసింది. అందమైన ఆ ముగ్గు గురించి మణి వేసిందని పక్షుల ద్వారా అడవి అంతటా కూడా తెలిసిపోయింది. జంతువులన్నీ వచ్చి చూసి పరశంసించి వెళ్తున్నాయి. తన విద్యను అంతా మెచ్చుకుంటూ ఉంటే మణి చాలా ఆనందపడిపోయింది. విషయం మృగరాజుకు తెలిసింది. తన గృహం ముందు ముగ్గు వేయమని సింహం కబూరు పంపించింది. విషయం తెలిసి జంతువులన్నీ కూడా చూడడానికి వచ్చాయి. పొడిని తీసుకొని చుక్కలు పెట్టి వయ్యారంగా చేతిని తిప్పుతూ ఉంటే అందమైన ముగ్గు రావటం, రంగులతో పూలతో అద్భుతంగా తయారవటం ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూసి జంతువులు, సింహం మణిని ప్రశంసలతో ముంచెత్తాయి. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అంది సింహం. మణి తాను నేర్చుకున్న విధానం చెప్పింది. ఏదైనా సాధించాలనే పట్టుదల, పని మీద ఏకాగ్రత, మన మీద మనకు సాధించగలన నమ్మకం, కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చు. అందుకు ఈ మణికోతి విదాహరణ మనకు స్ఫూర్తి అని సింహం ప్రశంసించి కానుకలిచ్చింది. తన బిడ్డ సాధించిన విజయానికి తల్లి కోతి మురిసిపోయింది. ఆ రోజు నుండి మణి ఎప్పుడు కూడా పొడి రంగులు కావాలన్నా తల్లికి వెళ్ళి పాప అమ్మను అడిగి తెచ్చుకునేది. అడవిలో ముగ్గుల పేరు స్థిరపడిపోయింది. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజు పగటిపూట చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. ముందు కలబంద మొక్కను శుభ్రంగా నీళ్లతో కడగండి. కలబంద మొక్క వేళ్ళు, ఆకులు అన్నీ నీటితో శుభ్రం చేయాలి. తర్వాత పొడి వస్త్రంతో ఆ కలబంద మొక్కను తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత కలబంద మొక్కలో ఒక రెమ్మను విరిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను, రెమ్మను తీసుకొని పూజ గదిలోకి వెళ్ళాలి. ముందు కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత కుంకుమల నూనె పోసి పేస్టులాగా చేసి ఆ పేస్టులో అగ్గిపుల్లను ముంచి ఆ అగ్గిపుల్లతో కలబంద రెమ్మ ఉంది కదా, ఆ రెమ్మ మీద మాకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి. మేము అప్పులిచ్చే స్థాయికి రావాలని రాయాలి. తర్వాత మీ ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకొని కలబంద మొక్కను, కలబంద రెప్పను ఆ ఒక్కరోజు పూజ గదిలో వేయాలి. కలపకుండా అదే వదిలేయాలి. అమావాస్య మరుసటి రోజు అంటే పాడ్యమి రోజు చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి కలబంద రెమ్మను దేవుడి ఫోటో వెనకాల పెట్టేయండి. కలబంద మొక్కను ఆత్రం మీ గుమ్మం పైన కట్టివేయండి. అంతకుముందు కలబంద కట్టి ఉంటే ఆ కలబందం తీసివేసి ఈ కలబంద మొక్కను కట్టండి. ఇలా చేస్తే మీకు ఎంత పెద్ద అప్పులున్నా సరే తీరిపోతాయి. బాగా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ధనం కలిసి వస్తుంది. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలు, మీరే అద్భుత ఫలితాలను చూస్తారు, అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. ఈ పరిహారం చేసిన 3 నెలల్లో తర్వాత గుమ్మ ముందు కట్టిన కలబంద మొక్కను, అలాగే దేవుడు ఫోటోల వెనకాల పెట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో వదిలేయండి. మీకు మళ్ళీ ఈ పరిహారం చేయాలనిపిస్తే 3 నెలల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా చేయటం తన ఎవరైనా సరే అప్పు బాధల నుండి బయటపడి ఆనందంగా జీవిస్తారు. రేపే అమావాస్య ముందు రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, కోటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలామంది అప్పులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. అలా అప్పుల వలన బాధపడేవారు అమావాస్య ముందు రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. దశదానాల్లో ఉప్పులను ఒకటిని ప్రజలను నమ్ముతూ ఉంటారు. శనిదానాలలోని ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పు అందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తుంటారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సహగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సమయం గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తున్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పు ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి అమావాస్య ముందు రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, కుబేరులుగా మారిపోతారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది అప్పుల బాధల వల్ల సతమతం అయిపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు తీర్చడానికే ఖర్చు చేస్తుంటారు. తినడానికి కూడా తిండి లేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నవారు అమావాస్య ముందు రోజున ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి. రాత్రిపూట చక్కగా భోజనం చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేయండి. ముందుగా పాత్ర తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు పోయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఒక మంచి టమాటాను కూడా ఉప్పు మీద పెట్టండి. పసుపు కుంకుమలు పవిత్రమైనవి. టమాటా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, అప్పుల నుండి మనల్ని బయటపడేస్తుంది. అదే విధంగా ఉప్పు అనేది చెడును తీసేస్తుంది. అప్పు అనేది లేకుండా చేయడానికి ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఉపయోగించి పరిహారం చేస్తున్నాం గనక ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. కనుక ఫస్ట్ బౌల్ తీసుకొని దానిలో ఉప్పు వేసి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక టమాటాను ఉప్పు మీద పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాము. మాకు ఉన్న అప్పులు తీరేలాగా, మా కష్టాలు తీరేలాగా నీవే చూడు తల్లి. మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూసుకో తల్లి అని మీకు తోచిన విధానంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఉప్పు పాత్రను వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టాలి. ఈ రెండు చోట్లలో ఒక మూలన ఎవరికి కనిపించకుండా ఉండేలాగా పెట్టాలి. అలా పెట్టి ఆ రోజు రాత్రి అంతా వదిలేయండి. మరునాడు కూడా దాన్ని కదపవద్దు. అమావాస్య రోజు రాత్రి కూడా ఉప్పును కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు ఈ ఉప్పు గిన్నెను తీసి దాన్ని ఉప్పును పసుపు కుంకుమలను టమాటాలను తీసుకొని వెళ్ళి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే 21 రోజుల్లో కానీ, 11 రోజుల్లో కానీ, 3 రోజుల్లో కానీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. వెంటనే కోట్లల్లో ఉండే అప్పు తీరిపోతుందని చెప్పలేము, కానీ అప్పు నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీరు బయట అప్పుల నుండి బయటకు రాగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారం వలన మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది. ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య ముందు రోజున రాత్రిపూట ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఉప్పుతోటి ఈ విధంగా చేయండి. ఇలా కలబందతోటి కూడా చేసుకోండి. మీకున్న అప్పు సమస్యలన్నీ తొలగించుకోండి.